नमस्ते अंडम राम रेड्डी इप्पुडु जीएसटी समावेशं जरिगिंदि गत वारं रोजुल क्रितं इक्कड उत्तर प्रदेश लखनऊलो जरिगिंदि आ समावेशं मीद देशव्याप्तंगा प्रजल अटेंशन कूडा केंद्रीकृतमै उंदि एंदुकंटे जीएसटी परिधिलोकि एवैते पेट्रोलियम प्रोडक्ट्स चट्टरीत्या पार्लमेंटुलो तेच्चारु कानी अमलुलो इंका रावट्लेदु वस्तुंदने आलोचन चर्च जरिगिंदि अक्कड बयट जी पेट्रोलियम प्रोडक्ट्स पेट्रोल डीजिल मीद रेट्लु विपरीतंगा विमर्शिस्तानी केंद्र प्रभुत्वानिकि विमर्शिस्तुन्न राष्ट्र प्रभुत्व अधिकार पार्टी नायकुलु वीळ्ळु मल्ल समावेशं बयटके जीएसटी परिधिलोकि इप्पुडे वद्दु రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతాయి, మేము ఇప్పటికే కరోనా ఇబ్బందిలో ఉన్నాం, తట్టుకోలేమని అక్కడ లోపల మాత్రం ఈవెన్ ఇంక్లూడింగ్ హరీష్ రావు ఆ పత్రిక దాంట్లో కూడా రావడం జరిగింది. జిఎస్టీ పరిధిలోకి ఇప్పుడే వద్దు పెట్రోల్ ప్రాక్ట్ వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అక్కడనే సమావేశం లోపలను హాల్ లోపలను జిఎస్టీ పరిధిలోకి వద్దు పెట్రోల్ ప్రాక్ట్ మా ఆదాయం కోల్పోతే వద్దని చెప్పడం జరుగుతుంది. బయటకు వచ్చాం కేంద్ర ప్రభుత్వం వల్లనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఒక దుర్మార్గపు దుష్ప్రచారం గోబెల్స్ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాం, గ్యాస్ ఉంది, గ్యాస్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసే పన్ను 291 రూపాయలు, కేంద్రం వేసే పన్ను 24 రూపాయలు. ఇది ఎక్కడ బయటికి రానియరు? ఈ కేసీఆర్కు తొత్తుగా ఉన్న తెలంగాణ మన తెలుగు మీడియాలో చాలా భాగం కూడా దాన్ని కవర్ కానీ కేంద్రాన్ని ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తుంటారు. ఈ జిఎస్టీ విషయం అనేది ఇప్పుడు మొదలు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్టీ చట్టం ఒకటి చేశారు, పార్లమెంటు చేశారు, అమలు చేయలేదు. ఆ చట్టంలో పెట్రోలియం ప్రోడక్ట్స్ను జిఎస్టీ పరిధిలోకి తేలే. కానీ మోడీ ప్రభుత్వం మన అప్పుడే ఆర్థిక శాఖ మంత్రి ఉన్న అరుణ్ జైట్లీ గారు ఆ చట్టం చేసేటప్పుడు పెట్రోలియం ప్రోడక్ట్స్ను జిఎస్టీ పరిధిలోకి తేవడం కోసం ఏర్పాటు చేసి చట్టం చట్టంలో ఉంది పెట్రోలియం ప్రోడక్ట్ జిఎస్టీలు. కానీ రాష్ట్రాలు ఒప్పుకోలే. జిఎస్టీ కౌన్సిల్ ఏంటంటే నిర్ణయాలన్నీ ఏకగ్రీవ నిర్ణయాలు జరుగుతున్నాయి కౌన్సిల్ ప్రకారం. అందులో రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ముఖ్యమంత్రులు ఉంటారు. కాబట్టి ఆ రాష్ట్రాల అంగీకారం లేకపోవడం వల్ల ఆ జిఎస్టీ ట్యాక్స్ జీరోగా పెట్టి జిఎస్టీలో పెట్రోలియం ప్రోడక్ట్ ట్యాక్స్ జీరోగా పెట్టి అవుట్ సైడ్ జిఎస్టీ వేయడం జరుగుతుంది. ప్రస్తుతం దాన్ని తీసుకొద్దామంటే కేంద్రం సిద్ధంగా ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల కొర్రీలు పెడుతూ మళ్ళీ అక్కడ రానియరు, బయటకు వచ్చి రాజకీయంగా విష ప్రచారం చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఏమైనా ఇప్పుడు కరోనా పరిస్థితి తగ్గబడడం కానైనా ఈ పెట్రోలియం ప్రోడక్ట్ను జిఎస్టీ పరిధిలోకి తెచ్చి ప్రజల మీద భారం తగ్గించాలి. దీంట్లో ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు ఇవన్నీ కూడా రాజకీయాలు మాని ప్రజల భారం తగ్గించే విధంగా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే. మంచి